కాదండి, ఇప్పుడు ఒకటి ఇచ్చిన తర్వాత దుర్గేష్ ఎవరికి దుర్గేష్ గారు వచ్చింది సబ్మిషన్ దుర్గేష్ గారు ప్రసాద్ గారు మా దగ్గర లేదని మీరు ఎలా అనుకుంటారంటున్నారు? దుర్గేష్ గారు నా సబ్మిషన్ వినలేదు. ప్రసాద్ గారు ఓ స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలుగుతారు అంటున్నాను నేను. ఒక నిమిషం వినండి, మా దగ్గర లేదనేటువంటి మాట మీరు ఎలా చెప్పగలరు? నేను లేదని విషయం నేను చెప్పలేదు, మీరు వెళ్ళాలని అనుకుంటారు. ప్రభుత్వం ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రభుత్వం అయింది కనుక విజయవాడ ఒకటి రెండు అర్జీలు తీసుకుని దాంట్లో 1000 మంది వచ్చారు రమారమి రకరకాల సమస్యల మీద. అర్జీలు మాకు వచ్చినాయి వివిధ రకాల కారణాలు. ప్రవణ్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడితే దాని ప్రభుత్వంలో కథలకు వస్తుంది అనేటువంటి నమ్మకంతో వాళ్ళు వచ్చారు. దాని మీద పరిష్కారం వచ్చేదానికి అవకాశం ఉంది అనేది గట్టిగా ప్రసాద్ గారు చెప్పండి. ఇక్కడ మీరు దుర్గేష్ గారు గత ప్రభుత్వంలో డయాలసిస్ సెంటర్ల విషయంలో ప్రశ్నించినప్పుడు సొల్యూషన్ కనబడింది ప్రజలకి, 4 డయాలసిస్ సెంటర్స్ పెరిగి శ్రీకాకుళం ఉద్దానంలో. ఇది కార్యాచరణ అంటారు. ఇప్పుడు ఈ ప్రతిస్పందన స్పందన కార్యక్రమానికి ప్యారలగా ఈ జనవాణి కార్యక్రమం స్పందన జరిగే దగ్గర కనెక్ట్ చేస్తే ప్రజలకు అవుట్కమ్ ఉంటుంది. వాస్తవం చెప్పారు, ఇవాళ దుర్గేష్ గారు విన్నారో లేదో నాకు, దుర్గేష్ గారు కదా, దుర్గేష్ గారు దుర్గేష్ సార్ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పింది ఏంటంటే 3000 మంది డేటా జన సైనికుల దగ్గర జన సైన్య పార్టీ దగ్గర పెట్టుకొని ఒక 500 మందిని 5 కోట్ల రూపాయలతో 100,000 రూపాయలు ఇచ్చే ప్రేరణ ఎప్పుడైతే ప్రకాశం జిల్లా వేదికగా స్టార్ట్ అయిందో సబ్సీక్వెంట్ పరిణామాల్లో ఇవాళ ప్రభుత్వం దగ్గర నుంచి ఫస్ట్ ప్రకాశం జిల్లాకి ఎస్ మేము కూడా కౌలు రైతులకి ఎంతమందికి ఇచ్చాం అని ఒక డేటా ఇచ్చారు. కానీ మీరు ఎప్పుడైతే 1 లాక్ ప్రొయాక్టివ్గా ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు అందిన కార్యక్రమం ఒకటి చెప్పానండి. ఆగండి ఒక నిమిషం, ఎందుకు అందింది? ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల అందింది, దానికి సంబంధించి మేము కూడా ఇచ్చామన్నారు. కానీ ఇక్కడ కాదండి, జనవాణి ద్వారా వచ్చే అర్జీలు కానివ్వండి, లేదంటే రైతు భరోసా కార్యక్రమాల ద్వారా ఒకవైపు, మరొక వైపు రోడ్ల గుంతలు, వీటన్నింటిలో ఒక ప్రతిపక్షంగా తను యాక్టివ్గా పనిచేస్తూ దసరా తర్వాత దీని మీద పెద్ద యుద్ధం మొదలు పెట్టబోతున్నామని చెప్పారు కదా. నేను చెప్తున్న సబ్మిషన్ ఇప్పుడు సమస్యలు, ఇవాళ మనం ఈ సమస్యల మీద మీ టీవీ ఛానల్ అన్నీ కూడా ప్రొయాక్టివ్గా రోడ్లు ఎంత అవస్థలు పడుతున్నాయి అన్నది అందరూ చెప్తున్నారు, నేను చెప్తున్నాను, మీరు చెప్తున్నారు, ఈవెన్ జనసేన కూడా. ఇప్పుడు వీళ్ళు ప్రతి రోడ్డు చూపిస్తున్నారు, నేను అందరూ మీరు చూపిస్తున్నారు, మీరు అపార్ట్ ఫ్రమ్ జనసేన పార్టీ కాకుండా ప్రతి మీడియా ఛానల్ ఖచ్చితంగా చూపిస్తారు. అచేతన స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని చేతన స్థితిలోకి ఎందుకు తేలేకపోతున్నాం అనేది ప్రశ్న. ఇవాళ అచేతన స్థితిలో ఉన్న దానికి మన అందరూ ప్రశ్నిస్తూనే ఉన్నాం. నాకు ప్రజలకు తెలుపున ప్రజలకు కలవలసిన న్యాయం ఎందుకు జరగట్లేదు అన్నది నా ప్రశ్న. గతంలో మీరు ప్రశ్నిస్తే సమాధానం ఉందా లేదా ప్రభుత్వం నుంచి, ఇప్పుడు ఎందుకు సమాధానం లేదు, దాన్ని ఎందుకు ప్రశ్నించట్లే? రైట్ రైట్ ఓకే, అదే కదండి మా ప్రశ్న అంతా, అదే కదా ఇది ఎందుకు ముందు నిద్రపోతున్నారు, ఎందుకు మీరు ఈ సమస్యలు పరిష్కరించడం లేదు, కనీసం ప్రయత్నం చేయట్లేదు అనేది కదా పదే పదే. గతంలో మీరు ప్రభుత్వంతో డైలాగ్ ఓపెన్ చేసేవారు, ఇప్పుడు ప్రభుత్వంతో డైలాగ్ ఎందుకు ఓపెన్ అవ్వట్లే? ఇప్పుడు ఈ అర్జీలు తీసుకున్నది కూడా గమనించండి అమ్మా, గతంలో ప్రభుత్వం అది ప్రభుత్వం అమ్మా, గతంలో ఉన్నది ప్రభుత్వం, మీరు పార్టీలు పెట్టండి దానికి, గత ప్రభుత్వంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఓపెన్ చేసేవారు. జనసేన అడిగిన దానికి అప్పుడు టీడీపీ ఒప్పుకొని ఉంటుంది, మళ్ళీ రేపు ఏ సమస్య, అది ప్రజా సమస్యలే కదమ్మా. ఉద్దానంలో డయాలసిస్ సెంటర్లు పెంచడం అనేది ప్రజా సమస్యలు, దాని మీద ప్రభుత్వం ప్రతిస్పందించింది కదా, మీరే అన్నారు కదా. అలా ప్రభుత్వాన్ని ప్రతిస్పందించే విధానానికి ఎందుకు దారి చూపట్లేదు? మరి దేనికండి మనం, మన దేనికి ఉన్నాం చెప్పండి, మనం ఎందుకు చేయలేమని అంటే ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్య బద్ధంగా ఎందుకు చేయలేకపోతున్నాం? నేను అది ఒప్పుకోను, మనం చేసే కృషి అంటే ఒక హ్యాష్ ట్యాగ్ ఉద్యమాలు ఇట్లతో కాదు, ప్రభుత్వంలో కదలిక రానప్పుడు కదలిక కోసం మనం ఏం చేయాలనేది కార్యాచరణ, అది చెప్పండి నాకు. సేవా సంస్థలు అందరూ చేస్తారు, నేను లేని వరకు 10 మందికి అన్నం పెడతాను, అలాగే కౌలు రైతులు చనిపోయిన 100,000 రూపాయలు మీరు ఇస్తున్నారు, ఈ సేవా తత్పరత కాదు కదా? మీ ప్రథమ ప్రతిపాదన ఏంటంటే, మీ ప్రాతిపదిక ఏంటంటే, ప్రశ్నించడానికి ఆవిర్భవించిన మీ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గలం లేనప్పుడు ఏం చేయాలో మాకు చెప్పండి. మీరు ప్రభుత్వంలో కదలికి వచ్చే ప్రశ్నించే గలం చూసాం, ఈ రోజు కదలికి రావట్లే, ఆ గలం ఏంది? అది కాదు నేను ఒప్పుకోను ఈ విషయంలో, డిఫర్ చేస్తాను. నేను ఖచ్చితంగా అడిగే విషయం ఒకటే, ప్రశ్నించడం అన్నది మొదలైతే వాళ్ళు రఘురామ కృష్ణరాజు గారికి భీమవరంలో ఇంత కన్సర్న్ ఉంటే ఆ రోజు నుంచి గర్వం వినిపించలేదు. ఇవాళ దుర్గేష్ గారు, దుర్గేష్ గారు
ప్రసాద్ గారు అదే అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ట్రిపుల్ ఆర్ గారి గురించి మాట్లాడటం, ముందే మాట్లాడితే సరే అంటే లేని ఇష్యూని ఇవాళ మళ్ళీ దాన్ని మళ్ళీ ప్రజల్లో బాహుళ్యంలో చర్చనీయాల్సిన అయిపోయిన అధ్యాయాన్ని ఎందుకు లేదు ఇప్పటికీ ఎంపీని రానివ్వట్లేదు. జెడ్ ప్లస్ కేటగిరీ ప్రభుత్వ పరంగా చెప్తున్నాడు చూడండి, మనకి రక్షణ ఇచ్చే వ్యవస్థలో జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చే ఆయన పంపించారు. ఆయన అనడం వెళ్ళకపోవడం అనేది వ్యక్తిగతమమ్మా, ఎవరి ధైర్యాలు ధైర్య సాహసాల గురించి నేను ఇక్కడ చర్చించదలుచుకోలేదు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వ్యక్తిని ఎలా పరిరక్షిస్తున్నాయన్న దానికి ఎన్నో సోదారులు ఉన్నాయి. అలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా వ్యవస్థల పరంగా ఏం చేసిందో అది మాట్లాడమనండి. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా ఎటు నుంచి ఏ ప్రాణాపాయం పొంచొస్తుందో కుటుంబాలు ఉంటాయి కదండి వెనక. అదేనమ్మా బయలుదేరి మధ్యలో అయిపోయాడు కదండి, వెనక్కి వచ్చాడు కదా ఆయన, బయలుదేరిన వ్యక్తే కదా ఆయన, బయలుదేరిపోలేదు కదా. అది అయిపోయిన అధ్యాయం అండి. ఇవాళ మీరు పువ్వులేసి మహానుభావుడికి అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పించిన తర్వాత ఇవాళ దాన్ని మళ్ళీ చర్చనీయాంశం చేయవలసిన అవసరం వచ్చింది ప్రజలకు, అది అవసరం. అయిపోయిన వాటి గురించి చర్చించడం టైం వేస్ట్. ఇవాళ మీరు కౌలు రైతులకు ఇస్తున్న దాంట్లో 7 లక్షల రూపాయలు ఎందుకు ప్రభుత్వం ఇవ్వట్లేదు దాని మీద మాట్లాడదాం మనం. చూడండి నేను చెప్పింది వినండి ఒక విషయం, దుర్గేష్ గారు ఇక్కడ ఎవరెవరికి సింపతీలు గెయిన్ చేయడానికి మనం కూర్చోట్లేదండి. విలువైన సమయాలు అందరివి, ప్రజల గురించి మాట్లాడదాం. మీరు కార్యాచరణ సేవా తత్పరతో 100,000 రూపాయలు ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు, ఇస్తున్నారు. దాని ప్రభుత్వ పరంగా 7 లక్షల రూపాయలు ఎందుకు అకౌంట్ నుంచి కట్టాలి దాని ప్రసిద్ధం. దుర్గేష్ గారు దీని మీద ఒక మాట చెప్పి కంక్లూడ్ చేయండి. వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మీరు తీసుకున్నట్టేనా? ఇప్పుడు మేము ప్రశ్న ఇవ్వబట్టే కదండి, అన్ని చోట్ల చాలా మంది కూడా బాధితులు కూడా ఏం చెప్తున్నారు, అయ్యా మీరు వచ్చారు, వచ్చి 100,000 రూపాయలు ఇచ్చిన తర్వాత కొన్ని చోట్ల అయితే 100,000 రూపాయలు ఇస్తామని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు ఆ పేర్లు తెలుసుకుని అక్కడికి వచ్చి ముందే ఇచ్చేసినటువంటి అందరికి ఇవ్వలేదు, అందరికి ఇస్తే మేము ఎందుకు ఇస్తాం, ఇంకా అందరికి ఇచ్చేస్తే 100,000 రూపాయలు ఇచ్చి అందరికి అంటున్నా అందరికి ఇవ్వలేదండి, చాలా మందికి అయిన ఇంకా ఇవ్వాల్సిన చాలా మంది ఉన్నారు అక్కడ కూడా. 7 లక్షలు అన్ని చోట్ల రాలేదు, కొన్ని చోట్ల 4 లక్షలు, కొన్ని చోట్ల 5 లక్షలు, ఈ రకంగా డిఫరెంట్ డేటా ఉందంట. అవన్నీ కూడా మా దగ్గర మేము నిక్షిప్త పరిచయం, వాటి అన్నింటినీ కూడా ఈ మొత్తం ప్రోగ్రామ్ అయిన తర్వాత మేము రివీల్ చేస్తాం కూడా, ఎందులోనూ అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. రెండోది కార్యక్రమాలు చేయటం అనేది లేకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేది సమస్యలు లేవనెత్తడం అనేదే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేయగలిగేటువంటి అంశం, దాని పరిష్కారం. రఘురామకృష్ణరాజు గారి విషయంలో సరే ట్వీట్ల దాడి అనేక అనేక రకాలుగా ఆయన్ని అన్ని రకాలుగా చుట్టుముట్టిందా, లేదంటే వేణుగారు అన్నట్టుగా ఆయనే ఏదో చేసుకున్నారు కాబట్టి ఆయన అనుభవిస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ట్రిపుల్ ఆర్ గారి మాట వచ్చింది అంటే ఇదేంటి పొలిటికల్గా ఏమైనా సంకేతాలుగా చూడాలా? లక్ష్మి గారు నేను ఒకటే చెప్తున్నాను, ఇంత ప్రసాద్ గారు మాట్లాడినా మీకు కూడా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ట్రిపుల్ ఆర్ గారి గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు. అర్జీలు తీసుకున్న తర్వాత పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో సమాధానం చెప్పారు. సమాధానం చెప్పిన దాంట్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే జనాంతికమైనటువంటి సమాధానం అనేది మీరు అది అర్థం చేసుకోవాలి. అక్కడ రఘురామకృష్ణరాజు గారు అనేది ఇవ్వాలి, రేపు ఇంకొకటి కావచ్చు. ఏదైనా రాజకీయ వ్యవస్థలో మాట్లాడుకోవాలి, డిబేట్ చేయాలి, డిస్కస్ చేయాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి తప్పితే అలాగా పొలిటికల్ వెండెట్ అలా చేయడం ఎందుకు, అది ఎందుకు అలా చేయవలసి వచ్చింది, రాజకీయ కక్షలు ఎందుకు, నేను మాట్లాడుకోవచ్చు కదా, మాకు విభేదాలు ఉంటాయి, మాట్లాడుకుంటాం, ఎన్నో అనుకుంటాం, ఒకటి మీద ఒకటి ఎక్స్ట్రా అనుకుంటాం కూడాను, అయినా అది కరెక్ట్ కాదు కదా అనేటువంటి మాట చెప్పడానికి చెబుతూ అయినా ఇది తప్పు, ఈ విధానం సమస్యను పరిష్కరించుకుని ఉండాల్సింది, అంత మాత్రం చేత అతన్ని హింసించడం కానీ అతన్ని లెక్క చేయకుండా ఉండటం కానీ కరెక్ట్ కాదనేటువంటి మాట ఆయన అడిగిన ప్రశ్నకి దరిమిలాగి చెప్పినటువంటి సమాధానం. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఆయన దానికోసమే ప్రెస్ మీట్ పెడితే అప్పుడు ప్రసాద్ గారు అడిగిన మాటలో వ్యాలిడిటీ ఉంటుంది, లేకపోతే దానికి ఏముంటుందండి అలాగా ఎన్నో పత్రికా సమావేశాల్లో. వేణు గారు మీరు ఇంతకు ముందు ట్రిపుల్ ఆర్ గారి గురించి మాట్లాడుతూ అది చినికి చినికి అది అది ఒక్కసారిగా అయితే మొదలైంది ఏం కాదు, స్లో స్లోగా 6 నెలల క్రితం మొదలైంది, ఆ తర్వాత కేసులైంది, అనేక అనేక ఇష్యూస్తో ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చింది. కనీసం ఇప్పటికైనా ఎవరో ఒకరు కూర్చొని మాట్లాడవచ్చు, ఎందుకంటే మొన్న మధ్య మంత్రులు మేకతోడు సుచరిత గారు కానీ లేదా అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అలిగినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్వయంగా ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడి సాల్వ్ చేశారు సమస్యని. ట్రిపుల్ ఆర్ గారి విషయంలో మరి ఎందుకు ఎవరూ సాల్వ్ చేయలేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే వరకు సమస్య సాగదీసింది అంటే రేపు పొలిటికల్ గా ఇది మీకు డెఫినెట్ గా డ్యామేజే. మేడం ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మొదటి నుంచి మా పార్టీలో ఏం లేదు,
మిగతా ఇప్పుడు చెప్పిన నాయకులు మీరు వైఎస్ఆర్సీపీల నాయకులు ఫస్ట్ నుంచి మా పార్టీలో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు అనేది ఉంటే కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడటము, సజ్జల రామకృష్ణారెడ్డి సార్ కానీ లేదా విజయసాయిరెడ్డి సార్ కానీ ఇట్లా మాట్లాడడం జరుగుతుంది, అది కామన్. ఇప్పుడు ఎవరైనా సరే నేను కూడా మేడం రఘురామకృష్ణ మీ పార్టీ ప్రతినిధిగా తెలుసు కానీ గెలిచారు ఆ పార్టీ కదండి, ఒక్కొక్కలో ఒక్కొక్క కులబద్దతో కొలుస్తున్నారు మీ పార్టీ నాయకుల్ని. ఒక్క నిమిషం నేనైనా కూడా పార్టీ పైన ఏదైనా నాకు అసమ్మతి ఉంటే నేను పార్టీలో కూర్చొని మాట్లాడుకొని చర్చ చేసుకోవాలి, నాకు ఇష్టం ఉంటే ఉండాలి లేదా వచ్చేవాలి. అది ఒక వ్యక్తి ఒక పార్టీ యొక్క గౌరవాన్ని ప్రతిష్ఠ పెంచాలంటే. ప్రసాద్ గారు ఇందాక అడిగారు మీరెందుకు సస్పెండ్ చేయకూడదు మరి అని, ఆయన కూడా అదే కోరుకుంటున్నారుగా. అదే చెప్తాను, అది ప్రసాద్ సార్ కూడా తెలుసు ఎందుకు సస్పెండ్ చేయలేదు అనేసి. ఆయన తెలియక కాదు, ఆయన చెప్పండి ఇవాళ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం ఆపారు, రేపు ఏమైనా సస్పెండ్ చేస్తారా? లేదు ఇదని కాదు, ఈ రోజు మేము సస్పెండ్ చేసినంత మాత్రాన ఆయన మళ్ళీ ఎన్నికలకు పోతాడా, మళ్ళీ ఎన్నికలకి ఏమైనా వస్తాడా, ఆయన ఏం చేస్తాడు? ఎన్నికలు వెళ్ళడానికి నాకు అర్థం కాదు, మీకు ఎందుకు పార్టీ నియమాల ప్రకారం సస్పెండ్ చేయండి, ఎన్నికలకి వెళ్తారా వెళ్ళా, మళ్ళీ ఆయన సస్పెండ్ చేసి ఏం చేస్తాడు? సింపుల్ గా మా పార్టీతో ఉండే సాధించేది వదిలేసి తొమ్మనే బీజేపీ కండవనో తెలుగుదేశం కండవనో వేసుకొని తిరుగుతాడు. మీకు వచ్చిన మీ స్వార్థ ప్రయోజనం ఏముంది? మీ స్వార్థ ప్రయోజనం దాంట్లో అంతే కదా. స్వార్థ అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పైన పార్టీ పైన గెలిచి వైఎస్ఆర్ పార్టీ పైన గెలిచి అదే పార్టీని విమర్శిస్తే అతన్ని సస్పెండ్ చేసి వదిలేదు. మీకు అంత గాంధీ మనస్తత్వం ఉందని మాకు తెలియదండి, మూడేళ్ళు బట్టి ఆయన తిట్టిన తిట్టి కూడా తిడుతుంది. మొన్న కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని మాజీ ఎమ్మెల్యేని మీ పార్టీలో వ్యక్తినే, ఆయన కూడా ఆయన రోడ్లో ఆయన సమస్యలో ఆ జిల్లా విషయంలో ఆయన ఏదో రోడ్డు మీదకి వచ్చి నలుగురితో తిరిగారని గాంధీ మార్గంలోనే ఆయన చేశారు ఎక్కడ పార్టీని తిట్టకుండా, అలాంటి ఆయన కూడా సస్పెండ్ చేశారు మొన్న. మేడం ఇప్పుడు అంటే ఒక్కొక్క కొలమానాలు చూపిస్తున్నారు సార్. లేదు మీరే చెప్పేయండి, మళ్ళీ మీ వాయిస్ అయిపోయిన తర్వాత చెప్పి వాయిస్ ఇస్తే నేను మాట్లాడతాను. చెప్పండి ఏం చెప్పదలుచుకో చెప్పండి, మీరే చెప్పండి వేణు గారు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు ప్రసాద్ గారు అంటున్నారు అసలు 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 ఇదేదో కాన్స్పిరసీ ఉంది, అందరూ కలిసే వైసీపీ అండ్ ట్రిపుల్ ఆర్ గారు ఇద్దరు కలిసే చేస్తున్నారని ఆయన కొత్త వాదన చెప్తున్నారు. మేడం రఘురామ కృష్ణం రాజు మెంటాలిటీ వేరే, అతన్ని ఏమిరా అంటే వాళ్ళే మమ్మల్ని సస్పెండ్ చేస్తే నేను పోవాలని చెప్పి కూర్చోన్నాడు అతను రాజీనామా చేయకుండా. అతను రాజీనామా చేయాలని చెప్పి మేము కూడా పట్టుదలగా ఉన్నాము, అర్థమైందా? ఈ రోజు అతను రాజీనామా చేస్తే అదే ప్లేస్ లో ఆయన నిలబడమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు, పార్టీని విమర్శిస్తున్నాడు, ఆ పార్టీ ఆ గుర్తు పైన ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పైన లేకుండా వేరే గుర్తు పైన లేదా ఇండిపెండెంట్ కూడా వచ్చి పోటీ చేసి అప్పుడు ఆయన సత్తాను నిరూపించుకోమని చెప్పండి. అది వదిలేసి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి, ఎవరు మాట్లాడాలి దీనికి సంబంధించి? టీవీ ఛానల్ ద్వారా కాదు కాదు అడగండి, దీనికి సంబంధించి ఎవరు చెప్పాలి, మీ పార్టీ నుంచి ఎవరు చెప్పాలి ఈ విషయం? వాళ్ళ పార్టీ డిసిప్లినరీ కమిటీ అధ్యక్షుడు చెప్పాలి. మా పార్టీ మేడం మా పార్టీ తరపున కూడా ఎవరైతే చెప్పాలో ఆ వ్యక్తులందరూ చెప్పడం జరిగింది. కాదు ఇప్పుడు మీకు దమ్ముంటే ఆ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఢిల్లీ స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పైన నిలబడి గెలవలేదన్నావు కదా, పార్టీ పైన నిలబడి గెలవలేదు, నా ఇండివిజువల్ గెలిచానన్నావు కదా, రాజీనామా చేసి వచ్చి నిలబడి. మీరు చెప్పకండి వేణు గారు, ఇప్పుడు ఇన్ని రోజుల వరకు చెప్పారు, ఎందుకు మీరు సస్పెండ్ చేయకూడదు? ఇది అందరికి ఫుల్ స్టాప్ పడిపోతుంది కదా, ఎందుకు రోజు తెట్టించుకోవడం? మరి మీరు అన్నట్టుగా పొద్దున్న సాయంత్రం దాకా ఇదే పని అన్నారు. అతను మా పార్టీ పైన మా గుర్తు మీద నిలబడి అతను రాజీనామా చేసి రావాలి, మా పార్టీ పైన గెలిచి మా గుర్తు పైన గెలిచి మీరు సస్పెండ్ చేసి ఆయన బీజేపీ కండువా తెలుగుదేశం కండువా వేసుకుని ఆయన ఏ కండువా కప్పుకుంటే మీకెందుకండి కామెడీగా మాట్లాడుతున్నారు? మీకు చిన్న సబ్మిషన్ ఇస్తాను. ఉన్నాడు మొన్న రఘురామ కృష్ణ కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పైన కానీ వైఎస్ఆర్ పార్టీ పైన కానీ నన్ను చూసి ఓట్లేశారు, వాళ్ళని చూసి కాదు ఓట్లేసింది అన్నాడు కదా. మరి రాజీనామా చేయమనండి, మొన్న రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి సభలో
చిరంజీవి గారు నిలబెట్టి అక్కడ సభలో నిలబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ప్రజలు ఇచ్చిన ప్రతిస్పందనకి మీకే తెలుస్తుంది కదా ఇప్పుడు ఎవరి వాళ్ళని ఎవరు గెలిచారన్నది. సస్పెండ్ చేసింది సార్, మీరు పార్టీ పరంగా సస్పెండ్ చేయగలిగితే ఈ ఉపద్రవానికి నిలువరించిన వాళ్ళు ఎన్నికలకి రాడు సార్. మీకేంది సార్ ఎన్నికలు, 22 మంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏమి చేయరు, 21 మంది అవుతారు, ఏమవుతారు, ఏమి చేయరు కదా. అదండి 22 మంది ఉండి ఏం చేస్తున్నారు, 21 మంది ఉండి ఏం చేస్తారు, అంతే కదా. ఇంకేమైనా మార్పు వచ్చేస్తుందా, మాకు ప్రత్యేక హోదా వచ్చేస్తుందా, లేదా జోన్లు వచ్చేస్తాయా, తెలియక కాదు. మీరు తెలిసి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆయన సస్పెండ్ చేస్తే ఎన్నికలకు వస్తుందా చెప్పండి. రాదు, సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేస్తే స్పీకర్ సస్పెండ్ చేస్తేనే కానీ ఎన్నికలు రావు, స్పీకర్ చేయట్లేదు, అది తెలిసిపోయింది కదా. ఇప్పుడు మాకెందుకు ఈ పంచాయతీ అంట. మీరు స్పీకర్ కి లెటర్స్ చాలా రాశారు సస్పెండ్ చేయమని, అది అవ్వట్లేదు. మీ మార్గాన్ని భరత్ గారు అక్కడ ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు నాకు తెలుసు, అవుట్కమ్ మీద మాట్లాడరు. మేము పార్టీ సస్పెండ్ చేసినా కూడా స్పీకర్ వాళ్ళని సస్పెండ్ చేయడు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, పార్టీ యొక్క నియమాలని నిబంధనలు స్పీకర్ ఎందుకు స్పందించట్లేదు. ఇవాళ ఎలక్షన్ అయిపోయింది, ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకెవరు అవసరాలు